నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వార్డుల వారీగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి వివిధ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులకు కలెక్టర్ శ్రీదేవసేన సూచనలు వీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధుల నియంత్రణ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన విలీన వార్డుల్లో కొనసాగుతున్న చెత్త బుట్టల పంపిణీ జిల్లా వ్యాప్తంగా విస్తార వర్షాలు వరద నీటితో పొంగిపొర్లుతున్న వాగులు కనుల విందు చేస్తున్న జలపాతాల అందాలు హైదరాబాద్ నుండి బుధవారం ఆయా జిల్లాల ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొని వివిధ కార్యక్రమాల నిర్వహణపై పలు సూచనలు చేశారు అనంతరం సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు రైతు వేదికల నిర్మాణాలు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ రైతు బంధు వంటి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూచించారు హైదరాబాద్ నుండి జిల్లాల ఉన్నతాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీదేవసేన అదనపు కలెక్టర్లు సంధ్యారాణి డేవిడ్ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ డిపిఓ సాయిబాబా డిఆర్డీఓ రాజేశ్వర్ రాథోడ్ డిఆర్ఓ నటరాజ్ వ్యవసాయ అధికారి వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించే విధంగా చూడాలని అన్నారు అదేవిధంగా బ్యాంకుల ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు ట్రాలీలకు వాయిదాలు చెల్లించాలని పేర్కొన్నారు మున్సిపల్ బడ్జెట్ నుండి 10% మేర గ్రీన్ బడ్జెట్ కేటాయించాలని నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వార్డుల వారీగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు రైతు బంధు పథకం కింద అర్హత కలిగిన రైతులకు పంట పెట్టుబడి సహాయం అందే విధంగా వ్యవసాయ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు అన్నదాతల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పేర్కొన్నారు బుధవారం గాదిగూడ మండలంలోని లోకారి గ్రామంలో రైతు వేదిక భవనానికి ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీపీ కనకమోతుబై పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ సురేష్ సర్పంచులు యశ్వంతరావు ఉత్తమ్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పనులను ప్రారంభించిన అనంతరం జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు రైతు వేదిక భవనాలలో సభలు సమావేశాలు నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కార్యక్రమాలను జరుపుకోవడానికి వినియోగపడతాయని పేర్కొన్నారు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నియంత్రించవచ్చని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు పట్టణంలోని 12వ వార్డు పరిధిలో బుధవారం చెత్తబుట్టలను పంపిణీ చేసి ప్రజలకు పలు సూచనలు చేశారు కరోనా కేసుల నేపథ్యంలో జాగృతగా వ్యవహరించాలని సూచించారు కరోనా తాజా కేసుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ నియంత్రణకు జాగృతలు పాటించవలసిన అవసరం ఉందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు ఇటీవల పట్టణంలో విలీనమైన వార్డుల్లోని ప్రజలకు చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతుండగా బుధవారం 12వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ వెంట వైస్ చైర్మన్ జహీర్ రంజానీ వార్డు కౌన్సిలర్ జాదవ్ పవన్ నాయక్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వార్డులోని ఇంటింటికి తిరుగుతూ చెత్తబుట్టలను అందించి వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు పురపాలకం తరపున అందిస్తున్న చెత్తబుట్టల్లో తడి పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసుకోవాలని మున్సిపాలిటీ వాహనాలు వచ్చినప్పుడే చెత్తను అందులో వేయాలని సూచించారు పరిసరాలలో చెత్త వేస్తే దోమలు ఈగల వ్యాప్తి పెరిగి
వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వెల్లడించారు. తాజాగా నమోదైన కరోనా కేసులు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం వంటి జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. మరి ఇంటింటికి చిత్తపుట్టు అన్ని గుర్తులు పంపిణీ చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో వైస్ చైర్మన్ జయ రంజన్ గారు, మరి పవన్ నాయక్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇది ఏదైతే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా మరి వేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రతి వార్డులో కూడా మరి కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే విలీన వార్డులలో ఇప్పటికీ 3 వార్డులు కంప్లీట్ కావడం జరిగింది. ఇది 4వ వార్డు. ఈ రోజుతో లేకపోతే రేపటి వార్డు కంప్లీట్ అవుతుంది. ఇంకా వారంలో కూడా రోజు కూడా ఈయన రోజు ఒక 300 ఇళ్ళకి కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎందుకంటే ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి మీరు చెత్తను మరి ఏదైతే మేము బుట్టలు ఇచ్చినామో తడి చెత్త ఇప్పుడు చెత్త ఆ బుట్టలలో వేసి ఏదైతే మా వెహికల్స్ వస్తాయో ఆ వెహికల్స్ను వేయాలని ఏదైతే రోడ్ల మీద కానీ నాలల్లో కానీ వేయడం ద్వారా నీళ్ళు అనేది జామ్ అయిపోయి మరి మనకు దోమలు ఈగలు వచ్చి మరి రోగాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కంటి ఈ వారం 10 రోజుల నుండి మన దగ్గర కేసెస్ కూడా నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి బయటకు వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా మాస్కులు ధరించాలని, అదేవిధంగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, మరి ప్రజలు కూడా ఎక్కువ గుమ్మికి కూడా ఉండకుండా మరి ఎంతైతే తక్కువ మరి అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు వెళ్ళాలని తెలియజేసుకోవాలి. ఆదిలాబాద్ పట్టణంలోని పాత జాతీయ రహదారి గుండా ఉన్న విద్యుత్ దీపాల మరమ్మతులను బుధవారం నిర్వహించారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పర్యవేక్షించి అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని పాత జాతీయ రహదారి గుండా ఉన్న వీధి దీపాలకు బుధవారం మరమ్మతులు చేయించారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పర్యవేక్షించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పలువురు అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఎదురుగా ఉన్న విద్యుత్ దీపాలతో పాటు ఆ రహదారి గుండా ఉన్న విద్యుత్ దీపాలకు మరమ్మతులు జరిపారు. క్రేన్ సహాయంతో విద్యుత్ తీగలను అమర్చి విద్యుత్ దీపాల వద్ద మరమ్మతులు నిర్వహించారు. ఈ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకదాటి వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల పలుచోట్ల పంట నీట మురిగింది. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలుచోట్ల పంటలు నీట మునిగాయి. మంగళవారం ఉదయం నుండి జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు దాదాపు అన్ని మండలాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. బోత్ మండలంలో వాగులు పొంగి పొర్లడంతో పెద్ద ఎత్తున రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రవాహం ఉండడంతో దాదాపు గంటసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అటు పొచ్చర జలపాతం నిండు కుండలా మారి ఉరకలేస్తోంది. పర్యాటకుల సందర్శనలతో సందడిగా ఉండే పొచ్చర జలపాతం ప్రాంతమంతా ప్రస్తుతం పర్యాటకులకు అనుమతి లేకపోవడంతో బోసిపోయి కనిపిస్తోంది. సిరికొండ మండలంలోని తేజాపూర్, లక్కంపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి వర్షానికి కోతకు గురి కావడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు జైనత్ మండలంలోని ప్రసిద్ధ పూసాయి ఆలయం గుండా వాగు పొంగి పొర్లింది. ఈ దృశ్యాలను చూడడానికి గ్రామస్తులు ఆసక్తి కనబరిచారు. ఆదిలాబాద్ పట్టణంలోనూ ఏకధాటి వర్షానికి జనజీవనం స్తంభించింది. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వస్తుండగా వర్షం నుండి రక్షణగా రెయిన్ కోట్లను ధరించే ఇంటి నుండి బయటకు వస్తున్నారు. తాంసీ భీంపూర్ తలమడుగు బేల తదితర మండలాల్లోనూ విస్తారంగా వర్షాలు కురవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో జూన్ 1వ తేదీ నుండి బుధవారం వరకు 342 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం ఒక్కరోజే 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో రెండు మండలాల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదు కాగా 13 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. మరో రెండు మండలాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిశాయి. మావల ఎక్స్రోడ్ సమీపంలో బుధవారం జరిగిన ప్రమాదంలో పలువురు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాద ఘటనను గమనించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తన వాహనంలో క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం సమయంలో బొలెరో వాహనం ఆటో ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద ఘటనను గమనించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ క్షతగాత్రులను తన వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. మావల ఎక్స్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన బొలెరో వాహనం కేఆర్కే కాలనీకి చెందిన ఆటో ఢీకొనగా రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన తరలించే క్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తన వాహనం ద్వారా రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 21కి చేరగా బుధవారం జరిపిన పరీక్షలో 4 నమూనాలకు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం 18 మంది బాధితులు రిమ్స్ లో చికిత్సలు పొందుతుండగా మరో 3 హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జిల్లాలో మరో 5 కరోనా బారిన పడడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. బుధవారం జరిపిన పరీక్షల్లో 4 నమూనాలకు నెగిటివ్ గా తేలడం ఊరట కలిగించింది. మంగళవారం నాటి నివేదికల ప్రకారం మరో 5 కేసులు వెలుగుచూడగా మరో 6 అనుమానితుల నుండి నమూనాలను సేకరించారు. మంగళవారం నిర్ధారణ కేసుల్లో బ్రహ్మన్వాడకు చెందినవి 3 ఉండగా శాంతినగర్ కాలనీలోని 65 సంవత్సరాల వ్యక్తి, పిట్టల్వాడకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిని రిమ్స్ ఐసోలేషన్ కు తరలించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1100 మంది నమూనాలను సేకరించగా 70 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 1030 మందికి నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. 48 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న 21 యాక్టివ్ కేసుల్లో 18 మంది బాధితులు రిమ్స్లోని ఐసోలేషన్ వార్డులో చికిత్సలు పొందుతున్నారు. మరో 3 ఇళ్ల వద్దనే ఐసోలేషన్లో ఉండి చికిత్సలు తీసుకుంటున్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జైనత్ ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని జామిని గ్రామంలో బుధవారం సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడంతో గ్రామాల్లో ముమ్మర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జైనత్ ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని జామిని గ్రామంలో 10 లక్షల రూపాయల ఐటీడీఏ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పెందూర్ శాంతాబాయి మోహన్, ఎంపీటీసీలు పెందూర్ శారదా భరత్ దేవన్న, మండల టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు చంద్రయ్య, టీఆర్ఎస్ నాయకులు శ్యామ్, పోతన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి గ్రామాలు అభివృద్ధి పరిచే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. శాసనసభ్యులు జోగురామన్న సహకారంతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రహదారులు మురికి కాలువల నిర్మాణాలతో గ్రామ ప్రజలకు వసతులు కల్పించడం జరుగుతోందని వెల్లడించారు. यह जामनी ग्रमा की मंजूर जी मरीजु जामनी ग्राम में मैं सीसी रोड भूमि पूजा जरिए मोनते मशान वाटू नाट कार्यक्रम मरी ग्रामा एमएलए गारूट इरवे लक्षल तो डेवलपमेंट जरूरत मरी मनमंदर करोना महमारी दृष्टि पेको प्रति ओखर सीए नियंत्रण पाटी मनमंदर ఈ కరోనా వ్యాధిని అంటు వ్యాధి తగలకుండా మన గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మరి ఎప్పటికప్పుడు నీటి తోటలడటువంటి నీళ్ళను కూడా ప్రతి సండే నాడు 10 గంటల 10 నిమిషాలకు మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు సూచించినటువంటి విధంగా మరి దీనిని మనం ఫాలో అవుతూ అన్ని గ్రామాలకు కూడా మనం స్వచ్ఛందంగా పాటించి స్వచ్ఛతను పాటించి అన్ని గ్రామాలకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్డిఎఫ్ నిధులతో దాదాపు 100 కోట్లు మన చేనేత మండలం తీసుకురావడం చాలా గర్వకారణం. మరి అన్ని గ్రామాలలో దాదాపు 70% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. మరి మిగతా పనులు కూడా ఈ వర్షాకాలం కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఈ పనులు మరి ఈ నెలైన తర్వాత మిగతా పనులు కూడా కార్యక్రమ అనంతరం ఆరవ విడత హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటారు. త్వరలో జరగనున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఇళ్లలో ప్రతిష్ఠించే వినాయక విగ్రహాలను పట్టణానికి చెందిన పలువురు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మట్టి వినాయక విగ్రహాల విశిష్టతను తెలియజేశారు. రానున్న ఆగస్టు మాసంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడు నవరాత్రి వేడుకలు నిరాడంబరంగానే జరుగునున్నాయి. వినాయక చవితిని పురస్కరించుకొని ఇళ్లలో గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపి భక్తి ప్రపత్తుల నడుమ నిమజ్జనం చేస్తారు. అయితే తాజాగా పట్టణానికి చెందిన పలువురు పర్యావరణ ప్రేమికులు ప్లాంటే గణేష్ ప్రేవిత్ క్లే అనే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా మట్టితో తయారు చేయించిన వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేస్తే మొక్కలు మొలకెత్తేలా ఏర్పాట్లు చేసి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు జంగిలి ఆశన్న తదితరులు పాల్గొని మట్టి వినాయకుడి విశేషాలను వెల్లడించారు. ముందుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం నిర్వాహకులు పలు వివరాలను వెల్లడించారు. మట్టితో తయారు చేసిన విగ్రహంతో పాటు నిర్దేశించిన రుసుముకు వినాయక వ్రతకల్పం పుస్తకం పూజ సామాగ్రి అందిస్తామని వీటిని ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పూల కుండీలో వినాయకుడిని నిమజ్జనం చేస్తే మొక్కగా ఎదుగుతుందని వివరించారు. అప్పుడే మనం దీంతో కొన్ని పూల విత్తనాలు గాని కూరగాయల విత్తనాలు గాని ఏదైతే తొందరగా మనకి మొలకలు వస్తాయి, జెర్మినేషన్ ఏదైతే తొందరగా వస్తుందో అది మాత్రమే వేస్తున్నాం. ఎందుకు అనంటే ఒక మంచి భావనతో ఈ ప్లాంటే గణేష్ అనే కాన్సెప్ట్ వినే చాలామంది మన దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కావద్దు అన్న ఆలోచనతో ఏదైతే మనకు 100% మొలకలు వస్తాయో ఆ విత్తనాలు మనమే తీసుకొని మనం దీంట్లో యాడ్ చేసి దీంట్లో మనకి మొలక ప్లాంటేషన్ కూడా జూట్ గ్రో బ్యాగ్ అనేది ఒకటి ఇస్తున్నాము. ఇది కూడా మనకి బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా వ్యయ ప్రయాసలతో ఇది తీసుకొస్తున్నాం మనము. ఏదో సాధారణంగా కనిపిస్తుండొచ్చు అందరికి కూడా, బట్ ఇవన్నీ కూడా ఎందుకు యాడ్ చేస్తున్నాము ఎందుకు పెట్టాము అని అంటే ఈ యొక్క
గోమూత్రం గోమయం ఇవన్నీ ఏంటంటే మన మొక్కకి ఒక సెల్ఫ్ కంపోస్ట్ గా తయారవుతుంది అదే విధంగా ఈ జూట్ గ్రో బ్యాగ్ ఏమవుతుంది అంటే ఒక ఏరియేషన్ ఒక మొక్కకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అన్నమాట అదే విధంగా దీంట్లో సంపూర్ణమైనటువంటి గణేష్ చతుర్థికి సంబంధించినటువంటి పూజా ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తున్నాం దీంట్లో కొంతమంది ఇళ్ళల్లో ఉండవు కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి పూజా ఐటమ్స్ అన్నీ కూడా సో వాళ్ళు హడావిడిగా బయటికి వెళ్ళి తీసుకొచ్చుకునేంత ఇది లేకపోయినా లేకపోతే పూజ చేసుకునే విధానం కూడా తెలియదు చాలా మందికి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా పూజా వ్రతకల్పం పుస్తకం కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాము అదే విధంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు జంగిలి ఆశన మాట్లాడుతూ ప్లాస్టర్ తో తయారు చేసిన విగ్రహాల ద్వారా నీరు కలుషితం అవుతోందని ఇప్పటికే ఈ విషయమై విస్తృత అవగాహన కల్పించామని అన్నారు మట్టితో తయారు చేసిన ఈ విగ్రహాన్ని నిబంజనం చేస్తే మొక్కగా ఎదుగుతుందని వివరించారు ఈ సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇండ్లలోనే జరుపుకోవాలని సూచించారు పాట పాటి ఏగరే అని మట్టితో తయారు చేసిన విగ్రహం ఇది గణేష్ మూర్తి దీంట్లో ముఖ్య విషయం ఇదే దీన్ని ప్రభావం ఇది గోమూత్రము గోమయము ధాన్యాలు పూల మొక్కలతో తయారు చేయబడ్డది ఇది బెంగళూరులో మహారాష్ట్రలో అక్కడక్కడ ఇంతకుముందు జరుగుతుంది దీన్ని చేసుకోవడానికి కారణం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలి ఇంతకుముందు కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వీళ్ళందరూ అనేవారు ప్రతి సంవత్సరము మట్టి గణపతులు చేయండి మట్టి గణపతులు చేయండి ఏదైతే ఇంతకుముందు అవి చేస్తున్న ప్లాస్టర్ గణపతులు అవి కలుగుతలేవు నీళ్ళ కలుగుతలేవు కాబట్టి మన పశువులకు కానీ జోరాసులకు కానీ వాటికి నీళ్ళు తాగడం వల్ల అట్లా కెమికల్ ఉంటాయి అవి తాగడం వల్ల అవి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతిసారి మన పెద్ద డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా ఇదే చెప్తున్నారు మట్టి గణపతి చేస్తే అది కరిగిపోతుంది దాన్ని ఆలోచించే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ గణేష్ తయారు చేసేది చిన్నగా ఉన్నది అనుకోకూడదు 8 ఇంచులు ఉంటుంది 8 అంగుళాల గణపతి దీంట్లో విశిష్టత ఏంది ఇది కరగగానే ఏదైతే నిమజ్జనం చేసినప్పుడు కరగగానే అన్న ఒక పూల మొక్క తయారైంది ఏదో ఒక చెట్టు మనకు గుర్తింపుగా ప్రతి సంవత్సరము మనం చేసే విధంగా గుర్తింపుగా ఉంటుంది ఈసారి గణపతులు ఎక్కువ ఆడంబరంలో కాదు ఇంట్లోనే పూజ చేసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు దురుసులు లేవు ఏం లేవు రోడ్ల మీద గణపతులు పెట్టేది లేదు ఇంద్రలో పూజ చేసుకొని నవరాత్రులు బ్రహ్మాండంగా పూజ జరిగేటట్టు భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే హోమియోపతి మాత్రలను బుధవారం పట్టణంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం రోగ నిరోధక శక్తిని పెంచే హోమియోపతి మాత్రలను అందజేశారు అందులో భాగంగానే విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డితో పాటు ఆ కార్యాలయ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి రామచంద్రారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనీష తదితరులకు హోమియోపతి మాత్రలు శానిటైజర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు కరోనా విపత్తులో సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రఘువీర్ యాదవ్ డైరెక్టర్ నవీన్ యాదవ్ శరత్ యాదవ్ టీయుటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న తదితరులు పాల్గొన్నారు ఊట్నూర్ మండలం గన్పూర్ గ్రామ పంచాయతీలో బుధవారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జయవంతరావు సర్పంచ్ పంద్ర లత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పలు సూచనలు చేశారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వార్డుల వారీగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి వివిధ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులకు కలెక్టర్ శ్రీదేవసేన సూచనలు వీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధుల నియంత్రణ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన విలీన వార్డుల్లో కొనసాగుతున్న చెత్త బుట్టల పంపిణీ జిల్లా వ్యాప్తంగా విస్తార వర్షాలు వరద నీటితో పొంగిపొర్లుతున్న వాగులు
కనుల విందు చేస్తున్న జలపాతాల అందాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.